ఏర్పడినటువంటి అనైక్యత అసమ్మతి భావజాలం దీన్ని రూపుమాపాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉందనేటువంటి విషయాన్ని పార్టీ అధిష్టానం గుర్తించింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నాయకత్వ మార్పు సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీనియారిటీ రీత్యా చూస్తే కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని సరైన దారిలో నడిపించేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఆ సంకేతాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి జ్యోతి. ఇకపోతే తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీలని కూడా గమనించినట్లయితే అసలు ఒక బీజేపీ నెంబర్ టూగా భావిస్తూ వచ్చిన నేపథ్యంలో కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్లో కొన్ని మార్పులు మనం కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల విషయాన్ని గమనిస్తే ఇద్దరిలో ఇప్పుడు ఎవరు ముందు ప్లేస్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది? మరి బీజేపీ ముందున్న లక్ష్యం ఏంటి? వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో బయట ప్రచారం జరిగినంత హడావుడి ఆడంబరం బీజేపీలో అయితే లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంత నిస్సత్తుగా కనిపించినా కానీ రెండో స్థానంలో అప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీనే ఉంది. కానీ ఈ దిద్దుబాటు చర్యల్ని కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కంటే వేగంగా కలిపినటువంటి పార్టీగా మనం కాంగ్రెస్ను గుర్తించాల్సి ఉంటుంది. బీజేపీ ఫెయిల్యూరే కాంగ్రెస్కి కలిసి వచ్చినటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఈటెల రాజేందర్ ఏదైతే పదే పదే ప్రస్తావిస్తున్నారో, ఖమ్మం జిల్లాలో ఒక బలమైనటువంటి నేతని పార్టీలోకి తీసుకురావడం ద్వారా పార్టీ బలోపేతం అవుతున్నటువంటి సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని ఆశించారు. వాళ్ళతో భేటీ అవుతున్నటువంటి విషయం నాకే తెలియదు అనేటువంటి మాట రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే అంటే ఇంకెంత అయోమయ స్థితి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈటెల రాజేందర్ చెప్పినటువంటి వాగ్దానాలను ఇచ్చినటువంటి మాటల్ని నమ్మి జోపల్లి కృష్ణారావు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ పార్టీలో చేరితే అధోగతి పాలవుతాం అనేటువంటి అనుమానాలు కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఉండొచ్చు. ఆ అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంది. కర్ణాటక ఫలితాల తర్వాత వచ్చినటువంటి ఆవేశాన్ని దృష్టిలో పెట్టుకొని అధిష్టానం నుంచి కొంత గ్రీన్ సిగ్నల్ తీసుకొని ప్రియాంక గాంధీని తీసుకురావడం కావచ్చు, రాహుల్ గాంధీతో భేటీలు జరిపించడం కావచ్చు. ఒక వ్యూహం ప్రకారం పాత కాంగ్రెస్ నాయకులే ఒక రకంగా చెప్పాలంటే జూపల్లి కృష్ణారావు గారు అయితే కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మినిస్టర్గా కూడా చేశారు ఆయన. కాబట్టి మళ్ళీ ఆయన్ని పార్టీలోకి తీసుకురావడం, ఇంకోవైపు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ గుర్తు మీద గెలిచినప్పటికీ కూడా ఆయన ఈక్వేషన్స్ ప్రకారంగా చూస్తే ఒకవేళ బీజేపీలోకి వెళ్ళినా కానీ ఇమడలేరేమో అనేటువంటి సంకేతాలు రాష్ట్ర అధ్యక్షుడి కామెంట్స్ నేపథ్యంలో ఆయనకి మింగుడుపడిన వ్యవహారంగా ఉన్న నేపథ్యంలో ఆయన కూడా చాలా సింపుల్గా పార్టీలోకి వాళ్ళిద్దరూ పార్టీలోకి రావడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలంగా కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళిద్దరూ బీజేపీలోకి వెళ్ళుంటే కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీనే బలంగా కనిపించి ఉండవచ్చు. కానీ బీజేపీలో ఉన్నటువంటి అనైక్యత రాగం అనేది ఆ పార్టీని యథాతథంగా మూడో స్థానంలో నిలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే నాలుగో స్థానం అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకంటే సీట్ల పరంగా నంబర్ల పరంగా ఎంఐఎం ఇంకా పైన స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి పరిణామం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. ఈ చేరిక ద్వారా రేపు జూలై నెలలో జరగబోయేటువంటి ఒక భారీ బహిరంగ సభ ద్వారా రాహుల్ గాంధీని ఆహ్వానించడం ద్వారా తెలంగాణలో ఖమ్మంలో భారీ సభ నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చేటువంటి ఎత్తుగడని కాంగ్రెస్ పార్టీ నాయకులు అమలు చేస్తున్నారు. ఒకవైపు పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి వెళ్తున్నటువంటి విధానం కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏవైతే వ్యతిరేకిస్తూ వచ్చారో అదే వ్యక్తిని ఇద్దరూ కలిసి ఒకే వేదిక మీదకి రావడం కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి ఆహ్వానించేటువంటి క్రమంలో కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక ఉత్సాహాన్ని నెలకొల్పినటువంటి మాట ఖచ్చితంగా వాస్తవం. ఈ నేపథ్యంలోనే బీజేపీ పూర్తిగా నీరు గారిపోతున్నటువంటి వాతావరణం తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా బీజేపీ నాయకులు చేసినటువంటి వివాదాస్పద ప్రకటనల మినహా 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఎవరెవరు అభ్యర్థులు ఉంటారో కూడా తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో బీజేపీ ఉంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ప్రారంభించినటువంటి ప్రోగ్రామ్ గడప గడపకి బీజేపీ అనేటువంటిది కేవలం నినాదానికే పరిమితమైనటువంటి పరిస్థితి. పాదయాత్రలతో ప్రతి నియోజకవర్గాల్లో కూడా కాషాయ జెండాను రెపరెపలాడిస్తామని చెప్పినటువంటి మాట ఒకదంపుడు ఉపన్యాసంగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. చివరికి కీలకమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ గడప గడపకి బీజేపీ అనేటువంటి కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా బీజేపీలో ఉన్నటువంటి అనైక్యతకు సంకేతాలుగా మనం చూడాల్సి ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉండొచ్చు, అందుకనే ఇప్పుడు కేంద్ర పార్టీ చేస్తున్నటువంటి దిద్దుబాటు చర్యలు కూడా ఏంటంటే జాతీయ నాయకత్వం బలంగా ఉంటే సరిపోదు, రాష్ట్రాల్లో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు సమర్థమైనటువంటి నేతల్ని ఎంచుకొని ప్రోత్సహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, అది చేయకపోతే పార్టీ చతికిలు పడేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి ఒక కన్క్లూజన్కి జాతీయ పార్టీ వచ్చింది. కాబట్టే బీజేపీలో ఈ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. అలానే రేపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తి స్థాయిలో జరిగి మనం అనుకున్నట్టుగా ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళు ఒరిస్సాకి, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణకి, ఇంకా తోమర్ లాంటి వాళ్ళు మధ్యప్రదేశ్కి, షెకావత్ లాంటి వాళ్ళు రాజస్థాన్కి వెళ్తే ఆయా రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి ఇప్పటికే క్యాడర్ ఉన్నటువంటి నేపథ్యంలో మరికొంత ఉత్సాహం వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణలో అదే ఉత్సాహం, గతంలో కనబడినటువంటి ఉత్సాహం కనిపిస్తుందా? కొత్త నాయకుల్ని అట్రాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా?
మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చేరికల కమిటీ అనే ఒక కమిటీని పెట్టి ఆపరేషన్ ఆకర్ష అనేటువంటి మంత్రాన్ని ప్రయోగించిన తర్వాత బీజేపీలో చేరినటువంటి నాయకులు ఎంతమంది, ఆ మాట విషయంలో ఆ విషయంలో సమాధానం చెప్పేటువంటి క్రమంలో ఈటెల రాజేందర్ కూడా నోరు వెళ్ళబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. జాతీయ పార్టీ కూడా సమర్థించుకోలేని నిస్సహాయతలో ఉంది. అందుకనే తెలంగాణలో నాయకత్వ మార్పు అనేది ఒక అనివార్యమైనటువంటి సంకేతంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నటువంటి విధానాన్ని బట్టి చూస్తే కనుక, ఎందుకంటే కర్ణాటకలో అదే విధానాన్ని అమలు చేసి సక్సెస్ అయ్యారు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అనే తర్వాత, ముందు కాంగ్రెస్ పార్టీ గెలవడం ముఖ్యం అనేటువంటి నినాదంతో వాళ్ళు ముందుకెళ్లారు. అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. చివరి నిర్ణయాల్లో అడ్జస్ట్మెంట్లు కావచ్చు, ఒప్పందాలు కావచ్చు, అవగాహనలు కావచ్చు, ఏ విధంగా అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నాడు, పార్టీని కూడా ఏకతాటిపై నడిపించేటువంటి సత్తాలోకి అక్కడ నాయకత్వం వచ్చింది. అంత సత్తా ఉన్న నాయకులు తెలంగాణలో లేకపోవచ్చు, కానీ అధిష్టానం అమలు చేయాల్సినటువంటి వ్యూహానికి సంబంధించి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని స్పష్టంగా అమలు చేయగలిగినంత అనుభవం ఉన్న నాయకులు అయితే తెలంగాణలో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కనుక గట్టిగా పోరాడితే బీజేపీ రెండో స్థానానికి రావడం అనేది అసాధ్యం. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వీటన్నిటికంటే మెరుగ్గా ఉన్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ మధ్య దశాబ్ది ఉత్సవాల పేరిట తెలంగాణ విజయాల్ని ప్రజల ముందరకు తీసుకెళ్లడంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యాలు అన్నింటినీ కనుక మనం పరిగణలోకి తీసుకుంటే రెండు మూడు స్థానాల కోసం పోటీ జరుగుతుంది, తప్పితే మొదటి స్థానానికి మాత్రం అవకాశం లేదనేటువంటి సంకేతాలు తెలంగాణలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి జ్యోతి. ఇకపోతే తాజాగా నెలకొన్న ఈటెల కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ, అది ఎటువైపు వెళ్తుందంటారు, దాని ప్రభావం బీజేపీ మీద ఎలా ఉంటుంది, అలాగే అధికార పార్టీ మీద ఎలా ఉంటుంది? అది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి వ్యవహారంగా మారిపోయింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, అలానే ఈటెల రాజేందర్ ఇచ్చినటువంటి కంప్లైంట్లు కావచ్చు, ఫైనల్గా భద్రత విషయంలో ఆయన ఎవరి మీద ఎవరు అటాక్ చేస్తారనేటువంటి విషయాలపైన ఎవరు కూడా అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా ఎక్కడ స్పష్టమైనటువంటి ప్రకటనలు చేయాలి. అయితే కేంద్రం ఇచ్చినటువంటి సూచనల మేరకు ఆయనకు ఉన్నటువంటి భద్రత పైన ఒక రివిజన్ జరిగింది, రివ్యూ జరిగింది. అందులో మార్పులు చేర్పులు ఉంటే స్టాట్యూటరీగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన తీసుకుంటారు. కానీ రాజకీయంగా చేసేటువంటి విమర్శలకి ఆధారాలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడానికి ఏ చట్టాలు కూడా అనుమతించేటువంటి అవకాశం లేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో గత ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్లోకి వచ్చి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఒక బలమైనటువంటి నేతగా ఆ నియోజకవర్గంలో తన పలుకుబడిని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయేటువంటి ఈ మూడు నెలల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈటెల రాజేందర్ని ఓడించాలనేటువంటి సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు. కాబట్టి ఈ పరస్పర ఆరోపణలు విమర్శలు అనేవి వ్యక్తిగతమైనటువంటి అంశాలుగానే మనం చూడాల్సి ఉంటుంది, కానీ రాజకీయ పరంగా పెద్దగా ప్రాధాన్యం ఉన్నటువంటి అంశాలుగా అయితే కనిపించడం లేదు. అంటే ఇది పొలిటికల్ స్ట్రాటజీలో భాగం అని అనుకోవడానికి వీలుందా లేదా? ఖచ్చితంగా ఇది పొలిటికల్ స్ట్రాటజీని అవుతుంది. ఎందుకంటే అక్కడ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎవరు గెలవాలి, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈటెల రాజేందర్ను ఓడించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో బీఆర్ఎస్ విఫలమైంది, అది బీజేపీకి కొంత ఉత్సాహాన్ని ఇచ్చింది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో నాగార్జునసాగర్ ఎన్నిక ఉప ఎన్నిక కావచ్చు, మునుగోడు ఉప ఎన్నిక అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీ మారినంత మాత్రం మేము ఎందుకు ఓటేయాలని జనం రిజెక్ట్ చేశారు. అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించినటువంటి పరిస్థితి.